నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే అద్భుతమైనటువంటి ప్రశ్న. ఇక్కడ చూడండి, తల్లి కూతురు. తల్లికి సంగీతం అంటే ఇష్టం. ఇక ప్రశ్న చూడండి, ఇక్కడ సంగీతం నేర్చుకోవాలనుకున్న మహిళ కుటుంబ భారాన్ని మోస్తూ ఆ కోరికను దమనపరుచుకొని తన కూతుర్ని మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసినది ఆ తల్లి వినియోగించుకున్న రక్షక తంత్రం ఈ క్రింది వాణిలో అని ప్రశ్న సంధించడం జరిగింది. మంచి ప్రశ్న. ఇప్పుడు వ్యక్తి తాను సంతృప్తి పరచుకోలేకపోయినటువంటి కోరికను ప్రత్యామ్నాయ మార్గాల్లో సంతృప్తి పరచుకోవటం, అంటే వ్యక్తి తాను ఎన్నుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, తన యొక్క కోరిక ఏదైతే ఉందో, ఆ కోరికను ఆ లక్ష్యాన్ని నేరుగా సంతృప్తి చెందించుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో సంతృప్తి చెందించుకోవడంలో వారు వినియోగించుకునేటువంటి రక్షక తంత్రము పరిహారం అనేటువంటి రక్షక తంత్రం అవుతుంది.